హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎస్ ల్యాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం చూడబోయే ప్రాజెక్ట్ వచ్చేసి గ్యాస్ లీక్ అలారం విత్ ఆటోమేటిక్ ఎగ్జాస్ట్ ఆన్. దీంట్లో మనం వాడినటువంటి సెన్సార్ వచ్చేసి ఎల్పిజీ గ్యాస్ సెన్సార్, MQ2 కానీ MQ3 కానీ వాడచ్చు. డిఫరెంట్ అవసర మన గ్యాస్ ఏవే గ్యాసెస్ అయితే డిటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ గ్యాసెస్ని బట్టి సెన్సార్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ వాడిన కాంపోనెంట్స్ వచ్చేసి ఒక గ్యాస్ సెన్సార్ వాడాం యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. డిపెండింగ్ అపాన్ ద గ్యాస్ ఆ సెన్సార్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం MQ2 అనే గ్యాస్ సెన్సార్ని వాడాము. MQ3 వాడచ్చు, MQ136 వాడచ్చు, మన రిక్వైర్మెంట్ని బట్టి మనం వాడచ్చు. ఈ గ్యాస్ సెన్సార్ ఒక రిలే మాడ్యూల్ని కంట్రోల్ చేస్తుంది. ఆ రిలే మాడ్యూల్ వచ్చేసి మనకు ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కానీ బజర్ కానీ లైట్స్ని కానీ కంట్రోల్ చేస్తుంది కంప్లీట్గా. సో మా ఈ మొత్తం కూడా వర్క్ ఎలా జరుగుతుందంటే గ్యాస్ సెన్సార్ గ్యాస్ని డిటెక్ట్ చేసుకుంటుంది. డిటెక్ట్ చేసుకున్న సిగ్నల్స్ని నెక్స్ట్ ఉన్నటువంటి మాడ్యూల్కి పంపిస్తుంది. ఆ మాడ్యూల్ దేన్ని స్విచ్ ఆన్ చేయాలి, దేన్ని స్విచ్ ఆఫ్ చేయాలనేది చూసుకుంటుంది. సో కంప్లీట్ ఇక్కడ సర్క్యూట్ వచ్చేసి మనం ఇక్కడ కిచెన్ సెటప్లో ఈ చిమ్నీ కింద పెట్టేశాము. ఈ గ్యాస్ సెన్సార్తో పాటునే అటాచ్ చేసేసి ఉంది మొత్తం సెటప్ అనేది. ఆ చిమ్నీ కింద ఉంటుంది. ఓపెన్ చేస్తే మీకు ఈ టేప్స్ని ఓపెన్ చేసి మీరు ఆ సర్క్యూట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది చూడవచ్చు, ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ మనకు మెయిన్ కనిపిస్తున్నది మొత్తం వచ్చేసి మనం ఒక కిచెన్ సెటప్ ఆర్డర్ చేసుకున్నాము. ఇట్ సైడ్ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది అండ్ ఇక్కడ కిచెన్ సెటప్ చేసాము. ఇప్పుడు మనకి ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసేసి ఏంటంటే, ఎప్పుడైతే గ్యాస్ అనేది లీక్ అవుతుందో, గ్యాస్ అనేది డిటెక్ట్ అవుతుందో, ఆ టైంలో మనకి ఆటోమేటిక్గా బజర్ మోగుతుంది, అదేవిధంగా రెడ్ లైట్స్ వెలుగుతాయి అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వర్కింగ్ చూద్దాము. సో ఈ ప్రాజెక్ట్ని మనం వర్క్ చేయడానికి మనకు కావాల్సినటువంటి మెటీరియల్ చూసుకున్నట్లయితే, ఎల్పిజి గ్యాస్ చూపించడం కోసం ఒక సిగరెట్ లైటర్ని వాడుతున్నాము. ఈ సిగరెట్ లైటర్ గ్యాస్ని మనం ఎల్పిజి దీంట్లో ఉండేది కూడా ఎల్పిజి గ్యాస్ కాబట్టి ఆ ఎల్పిజి గ్యాస్ కోసం అని చెప్పి మనం ఒక సిగరెట్ లైటర్ని వాడుతున్నాం. అలాగే 2 9 వోల్ట్స్ బ్యాటరీస్ అవసరం అవుతాయి మనకి. అండ్ 2 9 వోల్ట్స్ బ్యాటరీస్ అవసరం అవుతాయి. దీస్ ఆర్ ద బ్యాటరీస్. 2 9 వోల్ట్స్ బ్యాటరీస్ మీద రన్ అవుతుంది మొత్తం సెటప్ వచ్చేసి మనకి డీసీ పవర్ సప్లై మీద రన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వర్కింగ్ చూద్దాం, వర్కింగ్ ఎలాగా ఏంటనేది. సో 2 డీసీ బ్యాటరీస్ తీసుకున్నాం, 9 వోల్ట్స్ బ్యాటరీస్ తీసుకున్నాము. ఈ బ్యాటరీస్ని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాటరీ క్లిప్పర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీ క్లిప్పర్స్కి హుక్ చేయాలి వీటిని, బ్యాటరీస్ని. సో ఇప్పుడు అది హుక్ చేద్దాము. ఇండిపెండెంట్గా హుక్ చేయాల్సి ఉంటుంది. 2 బ్యాటరీస్ విత్ 2 బ్యాటరీ క్లిప్స్ హుక్ చేసాము. దీంట్లో ఒక బ్యాటరీ వచ్చేసి సర్క్యూట్ని రన్ చేస్తుంది అండ్ సెకండ్ బ్యాటరీ వచ్చేసేసి మనకి ఫ్యాన్ మొత్తం పవర్ సప్లైని కట్ ఆఫ్ చేయడానికి వాడుతున్నాం అనమాట. అంటే ఒక బ్యాటరీ వచ్చేసి హౌస్ హోల్డ్ ఒక పవర్ సప్లై లాగా అనమాట మనకి ఇక్కడ. సో ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. బ్యాటరీస్ హుక్ చేసాం. బ్యాటరీస్ హుక్ చేయగానే మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ సెన్సార్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ సెన్సార్ బ్యాక్ సైడ్ 2 LEDs అనేవి గ్లో అవటం మనం చూస్తాం. అలా 2 కానీ గ్లో అయినాయంటే మనకి సర్క్యూట్ యాక్టివ్గా ఉన్నట్లు. మనం బ్యాటరీని రీప్లేస్ చేసిన ప్రతిసారి కూడా బ్యాటరీలో అప్ అండ్ డౌన్స్ వోల్టేజ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక పొటెన్షియో మీటర్ ఒకటి ఉంది, బ్లూ కలర్ పొటెన్షియో మీటర్ ఉంటుంది మనకి గ్యాస్ సెన్సార్కి బ్యాక్ సైడ్ చూసినట్లయితే సెకండ్ ఎల్ఈడి కింద. ఆ పొటెన్షియోమీటర్ని ఒక చిన్న స్క్రూడ్రైవర్తో, రెగ్యులర్ స్మాల్ స్క్రూడ్రైవర్తో మనం ఎప్పుడైనా అవసరాన్ని బట్టి ఎప్పుడైనా వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం కంప్లీట్ దీని వర్కింగ్ అనేది ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము. సో మనం అనుకున్నట్లుగానే ఎప్పుడైతే గ్యాస్ అనేది లీక్ అవుతుందో, గ్యాస్ లీక్ అయినప్పుడు మనకి బజర్ మోగుతుంది అండ్ రెడ్ లైట్స్ వెలుగుతాయి అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ అవుతుంది. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎందుకు పెట్టామంటే అక్కడ లీక్ అయిన గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ మొత్తాన్ని బయటికి బ్లో ఆఫ్ చేసేస్తుంది. సో ఏంటంటే ఎయిర్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో మనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు వర్కింగ్ చూద్దాము. సో ఇక్కడ గ్యాస్ లైటర్ తీసుకున్నాము. గ్యాస్ లైటర్ తీసుకుని గ్యాస్ లీక్ అనేది చేద్దాం అక్కడ సెన్సార్ దగ్గర.
ఎప్పుడైతే గ్యాస్ లీక్ అనేది జరిగిందో అది డిటెక్ట్ చేసుకుందో, ఆ గ్యాస్ డిటెక్ట్ అవ్వగానే మనకి బజర్ మోగడం చూసాము. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే గ్యాస్ అనేది లీక్ అయిందో అప్పుడు ఆ బజర్ మోగింది. సో అదే టైంలో మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే మనం లైటర్ని రిమూవ్ చేసామో ఆ గ్యాస్ అనేది దాని దగ్గర నుంచి డిటెక్ట్ చేసుకోవడం మానేసింది. అట్ ద సేమ్ టైం ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఆఫ్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఒకసారి మీకు ఆ గ్యాస్ అనేది ఇస్తున్నాను. ఎప్పుడైతే గ్యాస్ అనేది ఇచ్చానో నేను అక్కడ మళ్ళీ ఎగ్జాస్ట్ అనేది ఆన్ అయింది. అదే టైంలో మనకి బజర్ మోగడం కూడా చూసాము మనం. బజర్ మోగుతుంది అండ్ కిట్ అంతా కూడా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ అయిందో ఆ లీక్ అయినటువంటి గ్యాస్ మొత్తాన్ని కూడా బయటికి పంప్ ఆఫ్ చేసేస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్. ఇది కంప్లీట్గా మనకి గ్యాస్ ఎప్పుడైతే గ్యాస్ అనేది లీక్ అవుతుందో ఆ గ్యాస్ లీక్ అయినటువంటి గ్యాస్ మొత్తాన్ని కూడా పంప్ అవుట్ చేసేయడానికి ఈ ఎక్విప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఇది రియల్ వరల్డ్లో కూడా వాడుకునేటటువంటి ఎక్విప్మెంట్. గ్యాస్ సెన్సర్ని మనం కిచెన్లో సెటప్ చేసుకుని సేమ్ ఇలాగే దాన్ని కనుక మనం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్కి కపుల్ చేసుకుంటే ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది మనకి. సో మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మా కాంటాక్ట్ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ద నెంబర్స్ ఆర్ బిలో 9494769394 ఆర్ 7702138324. ఈ టూ నెంబర్స్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మా కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్ ల్యాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. విజయవాడ అండ్ హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద ఫోన్ నెంబర్స్. మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్స్ చెప్తున్నాను. 9494769394 7702138324. ఫర్ ఎనీ క్వైరీస్ యూ కెన్ కాల్ అస్. యూ కెన్ ప్రీ బుక్ ద ఆర్డర్స్ బై కాలింగ్ ఆన్ దిస్ బిలో నెంబర్స్. థ్యాంక్ యూ.